ఏలూరు జిల్లా పోలవరం మహిళా పక్షపాతి వైఎస్ జగన్ అని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం పోలవరం మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపీఎంబీ శ్రీనివాసరావు అధ్యక్షతన మహిళా సంఘాల సభ్యులు వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతి అని మాట ఇచ్చాడు అంటే చేసి చూపిస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎంపీపీ కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. వదిలేశాడు కానీ వచ్చిన కాడించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో మీ అన్ని మీ ఆనాడు ఏవైతే చెప్పాడో మహానుభావుడు చెప్పింది చెప్పినట్టు ఈనాటి వరకు కూడా చేస్తూనే ఉన్నాడు. అలాగే అందరికీ కూడా ఈ జాతి ఆ జాతి ఈ కులం ఆ కులం అనే కాకుండా అందరికీ కూడా చక్కగా ఆయన మంచి పరిపాలన అందించాడు. ఆ పరిపాలన మళ్ళా కూడా మనం పొందాలంటే ఆయనే రావాలి. దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి, జాగ్రత్తగా మనం అందరం కూడా ఆయన మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నించాలని. మరి మన మహిళా సంఘాలు అందరి తరఫున కూడా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మిమ్మల్ని పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ ఆఫీసు గతంలో ఎలాగుండేదో మీ అందరికీ తెలుసు. ఇది ఒక అడుగులో పావులు తిరిగే ఏరియా కింద ఉండేది. దానికి మన లోకల్ ఎంపీపీ సార్ మరి మహిళా సంఘాలకి మనకు సేదనంత వరకు సహకరించాలన్న భావంతో ఈ గ్రౌండ్ శుభ్రం చేయడం గురించి కానీ అప్పుడు జేసీబీ ప్రొక్లైన్ ఇవ్వడం గురించి కానీ మరి ఈరోజు ఈ రోడ్డు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహిళా సంఘాలకి సిమెంట్ రోడ్డు వేసారని చెప్పేసి ఇంత గొప్పగా మన కాంపౌండ్ తీర్చిదిద్దంలో మన ఎంపీపీ సార్ మన కోర్టులతో చేసేది కాదు, ఇది మన మనసులో ఉండాలని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయం గురించి సార్కి మనందరి తరఫున